హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు ప్రవీణ్, మీరు చూస్తున్నారు ప్రవీణ్ టెక్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక కొత్త టాపిక్ గురించి అయితే మీకు చెప్పబోతున్నాను. అదేంటంటే ఫ్రెండ్స్, మనం చాలామంది చూస్తుంటాం వాళ్ళ ఫోన్లో అయితే పర్సనల్గా ఫొటోస్ ఏవైనా ఉంటాయి కదా, ఫొటోస్, వీడియోస్, ఇంకేవైనా వాటిని అంటే ఇతరులు చూడడానికి ఇష్టపడరు అన్నమాట. వేరే వాళ్ళు ఎవరైనా చూడడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. దానికోసం ఆ ఫొటోస్ని సీక్రెట్గా వేరే దాంట్లో అందులో దాచాలనుకొని ఏవైనా థర్డ్ పార్టీ యాప్స్ అనేవి ఇన్స్టాల్ చేసి మళ్ళీ దాంట్లో పాస్వర్డ్ ఇలాంటివన్నీ క్రియేట్ చేసుకొని దాంట్లో అయితే ఫొటోస్, వీడియోస్ అలాంటివన్నీ దాచుకుని ఉంటారు కదా. కానీ ఈరోజు నేను ఒక ట్రిక్ అయితే చెప్తాను మీకు. అదేంటంటే మనం ఫొటోస్ అనేవి ఎటువంటి థర్డ్ పార్టీ యాప్స్ అనేవి ఇన్స్టాల్ చేయకుండా ఫొటోస్ లేదా వీడియోస్ మనకి ఏవైతే పర్సనల్గా ఉంచాలనుకుంటామో వాటిని అయితే మనం హైడ్ చేసుకోవచ్చు మొబైల్లో. అంటే ఇది చాలా రకాల హైడ్స్ అనేవి ఉంటాయి, వీటి గురించి కొంతమంది తెలియదు, తెలియని వారి గురించి చెప్తున్నాను. దానికోసం ఏం చేయాలంటే మన ఫైల్ మేనేజర్ ఉంటుంది కదా, ఇప్పుడు మీ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ ఈ ఇమేజెస్ అయితే ఉన్నాయి, ఈ ఇమేజెస్ ఉన్నాయనుకోండి, ఇవి ఎవరు చూడకూడదు అంటే మీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇవి ఎవరు చూడకూడదు, ఇవి పర్సనల్గా ఉంచాలనుకోండి. అలాంటప్పుడు మనం వీటిని హైడ్ చేయడం లేకపోతే వేరే యాప్స్ ఏవైనా డౌన్లోడ్ చేసుకొని వాటిలో సీక్రెట్గా మళ్ళీ పాస్వర్డ్ అవన్నీ జనరేట్ చేసుకొని ఉంచుకుని ఉంటాం కదా, అలాంటివి ఏం చేయకుండా మన ఫైల్ మేనేజర్లోనే ఒక ట్రిక్ అనేది మీకు చెప్తాను. ఆ ట్రిక్ చేసినట్లయితే మనకు కావాల్సిన వీడియోస్, ఫొటోస్ ఏవైనా సరే హైడ్ అనేవి చేసుకోవచ్చు. మళ్ళీ మనకు కావాల్సినప్పుడు అవి మళ్ళీ అన్హైడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు వీడియోస్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఎంఎక్స్ ప్లేయర్లో ఏదైనా వాట్సాప్ వీడియో ఏవైనా పర్సనల్ వీడియోస్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను, ఈ వీడియోస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఇందాక ఫొటోస్ చూపించాను కదా, ఇవన్నీ మనం హైడ్ చేయాలంటే మన ఫైల్ మేనేజర్లోనే ఇది ఆ ట్రిక్ అనేది ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. అదేంటంటే ముందుగా మన ఫైల్ మేనేజర్ అనేది ఓపెన్ చేసుకోండి, చూపిస్తాను చూడండి మీకు. మన ఫైల్ మేనేజర్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఆ ఫొటోస్ అండ్ వీడియోస్ అనేవి ఎక్కడ ఉన్నాయో మనం తెలుసుకోవాలి ముందు. ఆ ఫొటోస్ అనేవి మీకు చూపిస్తాను చూడండి, ఈ డౌన్లోడ్ ఉంది కదా, డౌన్లోడ్లో ఆ ఫొటోస్ అనేవి ఉన్నాయి. చూసారు కదా, ఇందాక మీకు చూపించిన ఫొటోస్ అనేవి ఉన్నాయి కదా, వీటిని ఈ డౌన్లోడ్స్ అనే ఫోల్డర్లో ఉన్నాయి కదా. ఆ ఫోల్డర్ని మనం ఏం చేయాలంటే ఆ ఫోల్డర్ని మనం ఇలా లాంగ్ ప్రెస్ చేసినట్లయితే మోర్ అని ఉంది కదా, మోర్లోకి వెళ్ళేసి రీనేమ్ దగ్గర ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, దాని ముందు ఒక డాట్ పెట్టేసి రీనేమ్ అనేది మళ్ళీ ఓకే చేసిన తర్వాత మనం కావాల్సిన ఫొటోస్ అనేవి ఇక్కడ గ్యాలరీలో ఉండవు. చూపిస్తాను చూడండి మీకు లైవ్గా, ఇందాక చూసారు కదా ఫొటోస్ అనేవి, ఇప్పుడు ఎక్కడ అయితే ఆ ఫొటోస్ అనేవి లేవు. మీరు మీ ఫోన్లో చెక్ చేసుకోండి ఈజీగా. ఇంకా మీకు వీడియోస్ కూడా ఎలా హైడ్ చేయాలో చూపిస్తాను చూడండి. వీడియోస్ అనేవి ఇప్పుడు వాట్సాప్ వీడియోస్ కాబట్టి వాట్సాప్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత వాట్సాప్ వీడియోస్ అనేవి ఉన్నాయి కదా, ఈ వీడియోస్ని కూడా మనం హైడ్ చేయాలంటే ఎలా చేయాలంటే వాట్సాప్ అనే ఫోల్డర్ ఉంది కదా, దాన్ని లాంగ్ ప్రెస్ చేసినట్లయితే మోర్ అన్లోకి వెళ్ళి రీనేమ్ దగ్గరికి వెళ్ళి వాట్సాప్ అనే ముందు ఒక డాట్ పెట్టేయడమే, డాట్ పెట్టేసి రీనేమ్ ఓకే చేసిన తర్వాత ఆ వీడియోస్ అనేవి ఉండవు. చూడండి మీకు చూపిస్తాను, ఎంఎక్స్ ప్లేయర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఆ వీడియోస్ అనేవి మనకు ఉండవు అన్నమాట. రీఫ్రెష్ చేసి చూపిస్తాను మీకు, చూసారు కదా వాట్సాప్ వీడియోస్ అనేవి లేవు. చూడండి టెలిగ్రామ్ వీడియోస్ ఇంకా ఎట్సెట్రా ఏవేవో ఉన్నాయి. ఇలా మనకు కావాల్సిన వీడియోస్ అండ్ ఫొటోస్ని అయితే మనం హైడ్ చేసుకోవచ్చు. మళ్ళీ వీటిని అన్హైడ్ చేయడం ఎలా అంటే మనం ఏదైతే చేసామో అది డౌన్లోడ్ ఉంది కదా సేమ్, దాన్ని లాంగ్ ప్రెస్ చేసినట్లయితే మళ్ళీ రీనేమ్కి వెళ్ళి ఆ డాట్ అనేది ఇందాక డాట్ పెట్టాం కదా, ఆ డాట్ అనేది మళ్ళీ తీసేది, డాట్ అనేది మళ్ళీ తీసేద్దాం. తీసేసి మళ్ళీ రీనేమ్ ఓకే చేసిన తర్వాత వాట్సాప్ కూడా అలాగే చేస్తాం చూడండి. రీనేమ్ ముందు డాట్ అనేది మళ్ళీ తీసేసిన తర్వాత ఓకే చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు కావాల్సిన పిక్చర్స్ అనేవి మన గ్యాలరీలోకి అయితే వచ్చేసి ఉంటాయి ఫ్రెండ్స్. చూపిస్తాను చూడండి, చూసారు కదా డౌన్లోడ్స్లో ఆ ఇమేజెస్ అన్నీ ఎలానే ఉన్నాయి. ఇలా మన వీడియోస్ లేదా ఫొటోస్ అనేవి మన పర్సనల్గా ఉంచాలనుకునే వాళ్ళ కోసం ఇలా అయితే మన ఫైల్ మేనేజర్లోనే ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.